వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో కేంద్రంలోనూ త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు అయ్యేందుకు ప్రజలంతా సహకరించాలని ఏపీ బీజేపీ చీఫ్ రాజమహేంద్రవరం పార్లమెంటు కూటమి అభ్యర్థి పురందేశ్వరి పిలుపునిచ్చారు. గోపాలపురం నియోజకవర్గం టీడీపీ బీజేపీ జనసేన సమన్వయ సమావేశం తూర్పుగోదావరి జిల్లా నల్లచర్ల గ్రామంలో జరిగింది. ముఖ్య అతిథులుగా గోపాలపురం అసెంబ్లీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి పురందేశ్వరి హాజరయ్యారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని పురందేశ్వరి విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని ఆమె మండిపడ్డారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు తెలుగువారికి గుర్తింపునిస్తే, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలుగు వారందరికీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారని మద్దిపాటి వెంకటరాజు అన్నారు. నందమూరి తారక రాముడు ఈ తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ఇస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు ఆ దేశం నువ్వే రాజువి, నువ్వే హీరోవి, నువ్వే అక్కడ గెలవాలంట అని చెప్పడమే కాకుండా కొన్ని దేశాల్లో ఆ దేశాల్లో ఉన్న ఆ దేశ పౌరుల యొక్క జిడిపి కంటే కూడా తెలుగు వారి యొక్క జిడిపి అధికం. అంత స్థాయికి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఒక హీరో, ఒక తత్వవేత్త, ఒక సామాజిక విప్లవవాది, రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అభిమానిగా గర్వపడుతూనే ఈ రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పొత్తు అంటే అధికార పంపకం కాదు, సీట్ల పంపకం కాదు, పొత్తు అంటే అది బాధ్యత పంపకం. ఈ ఆంధ్ర ప్రజల్ని ఒక రాక్షసుడి నుంచి రక్షించాల్సిన బాధ్యత, ఆ బాధ్యతని పంచుకుందామని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయిక. ఈ కలయిక ఆధిపత్యం కోసము, అధికారం కోసమో కాదు, ఆంధ్ర ప్రజల కోసం, ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ ముగ్గురు యొక్క కలయికతో. అయితే నాతోటి వారు కథ సామాన్యుడు, దళిత కుటుంబంలో పుట్టి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చదువుకునే రోజుల్లో కూలి పని చేసుకుంటేనే నా చదువు కొనసాగుతుందని చెప్పి కూలి పని చేసుకుని చదువును కొనసాగించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి నెలకు 2 లక్షల జీతం వస్తున్న తరుణంలో కూడా ఈ సమాజానికి ఏదో చెయ్యాలి, నేను మళ్ళీ ఈ సమాజంలో నాలాంటి వాడు ఎంతో మంది పేద కుటుంబాలు అక్కడే ఆగిపోతున్నారు, పరిస్థితులు అనుకూలించక కనీసం నా పోటీ కొంత సాయం చేయగలిగితే అలాంటి వందలాంటి కుటుంబాన్ని చేయాలని కొన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ అది నాకు తృప్తిని ఒక పూర్తిగా నేను ప్రజాసేవకు అంకితం అవ్వాలని ఈ రోజు నేను ఉద్యోగాన్ని వదిలి ఇక్కడికి వచ్చి సేవకు అంకితమై 8 సంవత్సరాల కాలం ఈ 8 సంవత్సరాల కాలం చేస్తారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమతి వేలంగి శ్రీరెడ్డి గారిని వేదిక దగ్గరికి రావాలి.